పేద ప్రజల ఆకలి తీర్చాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అప్రతిహతంగా నిర్వహించబడుతున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం దాతల సహకారంతో 677వ రోజుకు చేరుకుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సీజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ నుండి పెరుమల్ల ప్రణయ్ 6వ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు పెరుమల్ల బాలస్వామి, ప్రేమలత, తమ్ముడు అజయ్ల దాతృత్వంతో సుమారు 300 మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు. మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ బిఎం నాయుడు, కొల సైదులు ముదిరాజ్, సింగ్ రాంబాబు, శంకర్ నాయక్, సామా శ్రీనివాస్, మిట్టపల్లి విజయభాస్కర్, నేత్రనిధి టెక్నీషియన్ రమేష్, వాలంటీర్లు తారాసింగ్, పండు తదితరులు పాల్గొన్నారు. శక్తికై భుజం తట్టినది లైన్ సేరా, భుజం తట్టినది లైన్ సేరా, నేత్రదానమును నవ్య స్థాపనకు నడుము కట్టినది లైన్ సేరా, నడుము కట్టినది లైన్ సేరా, రక్తదానమును దివ్య శక్తికై భుజం తట్టినది లైన్ సేరా, నేత్రదానమును నవ్య స్థాపనకు నడుము కట్టినది లైన్ సేరా. వికలాంగులను వెన్ను తట్టుటే, వికలాంగులను వెన్ను తట్టుటే విధానమన్నది లైన్ సేరా. కంపనంలో ప్రజల పక్షమూలైన్ సేరా, ప్రజల పక్షమూలైన్ సేరా, యథార్థ జీవుల యథార్థ గాథల ఊరడించునది లైన్ సేరా, ఊరడించునది లైన్ సేరా. కార్యక్రమము 677వ రోజుకు చేరింది. అద్వితీయంగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తూ ఉంది. దాంట్లో భాగంగా నిన్న కాకతాళీయంగా మా మిత్రులు బాలస్వామి గారు, పెరుమల బాలస్వామి గారు, ఎల్ఐసి హెచ్జిఏ గారు, అదేవిధంగా ఆయన వారి యొక్క యూనియన్ లీడర్, అదేవిధంగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నిన్న కాకతాళీయంగా కలిసి ఇట్లా సంగతి అండి, ఇట్లా మా అబ్బాయికి ఇది వర్ధంతి, 6వ వర్ధంతి, ప్రణయ్ చనిపోయి ఇప్పటికీ 6వ సంవత్సరం 6వ వర్ధంతి, ఫలానా ఫలానా చోట ఫలానా చేస్తున్నానంటే అవి చేస్తే చేశారు కానీ ఇది మాత్రం చేయండి అని అనగానే వెంటనే స్పందించి అమౌంట్ ఎమ్మటే ఒక 3,000 రూపాయలు అయింది. ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ వేదిక ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రణయ్ ఆత్మశాంతి చేకూరాలని, ఎక్కడున్నా కానీ వారికి మిగతా అందరికి కూడా దీవెనలు అందించాలని చెప్పేసి ఆ ప్రణయ్కి కోరుకుంటూ నిన్న అనుకోకుండా సైదులు గారు కలవటం అనేది జరిగింది. కలిసినప్పుడు ఎక్కడికి పోయిస్తారంటే ఇట్లా మా బాబు రేపు ఇట్లా ఉండండి,
దాని గురించి ఏదో రైస్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాము, కొంత చారిటీ చేస్తాము. ఆ పని మీద వెళ్ళొస్తున్నానంటే వెంటనే సార్ అన్నారనమాట, ఇట్లా మేము మీల్స్ ఆన్ వీల్స్ పెడుతున్నాము, అంటే ఇంతకుముందు కూడా చూశాను పెడుతున్నాము, మీరేమన్నా అవకాశం ఉంటారని వెంటనే స్పందించి నేను అమౌంట్ కూడా పంపించాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంత మంచి కార్యక్రమం నిజంగా చాలా గొప్ప విషయం వీళ్ళు చేయటం అనేది, పొద్దునే రావటం అనేది. ఈ రకంగా పేదవాళ్ళకు తర్వాత వీళ్ళ నీడున్న వాళ్ళకి ఈ విధంగా చేయటం అనేది 675 రోజులు అంటే మామూలు విషయం కాదు. టైం ఇవ్వటం, అందులో రావటం, ముఖ్యంగా మన శ్రీనివాస్ గారు తర్వాత సైదులు గారు ఇంకా అన్న వీళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ 27th మా చిన్నబాబు బర్త్డే, ఆ రోజు కూడా నేను కంపల్సరీ మిర్యాలగూడ పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లయన్ ఇంటర్నేషనల్ ఫ్రీ మిల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా 677 రోజు జరిగింది. ఈరోజు మనకు దాతలుగా ముందుకు వచ్చినటువంటి చైతన్య జనసేవ సంఘం దివ్యాంగ నుండి మనకు పెరుమల్ల ప్రణయ్ జ్ఞాపకార్థంగా 600th సందర్భంగా వారి తల్లిదండ్రులు పెరుమల్ల బాలస్వామి ప్రేమలత కుటుంబ సభ్యులు వారు ఇక్కడ ఇవ్వడం చాలా సంతోషం. మన ప్రణయ్ 600th సందర్భంగా ఇక్కడ ఏరియా హాస్పిటల్లో 300 మందికి అల్పాహారం ఉచితం ఇవ్వడం జరిగింది, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా లైన్ లీడర్స్ అందరు కూడా ప్రతిరోజు ఇక్కడికి 8 గంటలకు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మనం చూసినట్లయితే 2 రోజుల క్రితం విజయవాడకు వెళ్ళి మనం అక్కడ వరద బాధితులకు షర్ట్స్, చీరలు, అదేవిధంగా మెడిసిన్స్, కిరాణా కిట్ కూడా ఇవ్వడం జరిగింది. తిరుమలలో బాలస్వామి ప్రేమత గారు కుమారుడు ప్రణయ్, మరి మనం అందరినీ ఉంటుంది చూస్తూ చూస్తూనే 6 సంవత్సరాలు అవుతుంది. మరి చిన్న వయసులోనే మనందరూ ఉంటుకోవడం చాలా బాధాకర విషయం. మరి ఆయనకి ఆత్మశాంతి చేకూరాలి, ఆ కుటుంబ సభ్యులకు కూడా మనందరి సహసహకారాలు అందించాల్సిన కోరుకుంటూ, మరి 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మరి అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ కార్యక్రమం నిమగ్నమై మనం ఏదో ఒక చేయాలి, ఒక 4 గన్నం పెడితే మరి మనకి మన కుటుంబానికి కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటాం. దాంట్లో మనందరూ ఉండాలి, మీరందరూ కూడా కలిసికట్టుగా ఇవన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి వస్తాయి మనం సెండ్ చేస్తే ఏమైందంటే మీలాగా మీకు 4 వస్తారమ్మా, మనం మీరు చూశారు కదా, మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా చేస్తే ఏమైందంటే ఇంకొక 10 మందికి మనం సహాయం చేసిన వాళ్ళు. అల్పాహార వితరణ 677 రోజు జరిగింది. ఈరోజు ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు దాతలు ఉంచారు, అదేవిధంగా ప్రణయ్కి మనశ్శాంతి చేకూరాలని చెప్పేసి పేదవారి ఆశీర్వాదం వరకు చేరాలని చెప్పేసి కోరుకు. ఈరోజు నిత్య ఉచిత అల్పాహార విచారణలో భాగంగా 677 రోజులకు చేరుకున్నది. మల్ల ప్రణయ్ కుమార్ 600th సందర్భంగా వారి తల్లిదండ్రులు బాలస్వామి ప్రేమలత గారు దాతృత్వం వహించడం జరిగింది. మీరు వారికి ప్రణయ్కి ఆత్మశాంతి కలగాలని చెప్పని కోరుకుంటున్నాను. మనిషి చనిపోయిన తర్వాత 8 గంటల్లోపు మనకు తెలియపరిచినట్లయితే రమేష్ అని మన టెక్నీషియన్ అంటారు, తను వెళ్ళి ఏ రోజైనా నైట్ అయినా పగలైనా ఏ సమయంలోనైనా 24/7 అవర్స్లో తను కార్నియా తీసుకొని అగర్వాల పంపించేసి అక్కడి నుంచి చూపు లేని వారి ఇద్దరికి చూపు వస్తున్నట్టుగా సుమారు ఇప్పుడు మంది 200 మంది కనుక చూస్తున్నారు. దాంట్లో మనం 70 దాకా తీసామండి, 70 మంది అంటే కనీసం 100 నుంచి 140 మంది చూపు మన ద్వారా, మిర్యాలగూడ ద్వారా, మన గౌరవ సభ్యుల ద్వారా చేయడం జరుగుతూ ఉంది.